నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల యాభై ఒకటవ వినిపించే కథ పీకే ఏడు వందల యాభై ఒకటి శ్రీ కోపెల్ల విజయప్రసాద్ గారి కథ నిరీక్షణ ఈ కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉషా ప్రత్యేక సంచికలో ప్రచురించబడిన కథ రచయిత శ్రీ కోపెల్ల విజయప్రసాద్ గారు వియోగి కలం పేరుతో ఐదు దశాబ్దాలకు పైగా సాహిత్య కృషి కొనసాగిస్తున్నారు వందల కొద్దీ కథలు వారి కళ నుండి జాలువారై రేడియో నాటక రచయితగా బాలల రచయితగా సాహిత్య లోకంలో సుస్థిర స్థానం సంపాదించారు పలు కథల సంపుటాలు నవలలు నాటకాలు బాలల సాహిత్యం కవిత్వాలు సంకలనాలు మొదలైనవి యాభై పుస్తకాల దాకా ప్రచురించారు హాస్యం పట్ల మక్కువ ఎక్కువ వారికి ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను మా వాడి గురించి ఏమనుకుంటున్నావు వాడు నీలాగా పిచ్చి పిచ్చి ఉద్యోగాలు చేయడు పెద్ద ఆఫీసర్ పోస్ట్ ఉంటే చెప్పు బద్రీనాథ్ కోపంగా చెప్పాడు తను ఏం తప్పు చేశాడో సత్యంకు అర్థం కాలేదు తనే ఫలానా బ్యాంకులో క్లరికల్ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయట యాడ్ పడింది మీ వాటిని అప్లై చేయమని చెప్పు అని కదా అనింది దానిలో ఉంది బద్రి నా మాటలు సరిగ్గా విన్నావా నేనేమి చీప్ ఉద్యోగాలు చెప్పడం లేదు అటెండర్ పోస్టులు చెప్పలేదు బ్యాంకులో క్లరికల్ కేడర్లో అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మన శంకర్ని దరఖాస్తు చేసి ప్రయత్నించమని చెప్పాను దానికి నువ్వు ఇంత సీరియస్ ఎందుకయ్యో ఆశ్చర్యంగా అడిగాడు సత్యం నీకు తెలిసిన వాళ్ళతో అప్లై చేయించు మావాడు అటువంటి చీప్ జాబులు చెయ్యడు మాట వల్లించాడు బద్రీనాథ్ సుగుడు బద్రి ఉట్టికెగిరల్లేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అని సామెత ఉంది ముందు చిన్న పోస్టులను గెలవమను ఆ అనుభవంతో నువ్వు చెప్పినట్టు పెద్ద పోస్టుల కోసం ప్రయత్నించవచ్చు హితం పలికాడు సత్యం లేదు ఆశయాలు గొప్పగా ఉండాలి ఒకసారి బురదలోకి దిగితే బయటపడలేము కరిగర్ని చాలా జాగ్రత్తగా మొదలుపెట్టాలి మనం ఏ క్యాడర్లో మొదలుపెట్టామో మీద మిగతా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది చెప్పాడు బద్రీనాథ్ ఏ మీ శంకర్ ఒకేసారి కలెక్టర్ అవుదామనుకుంటున్నాడా లేదు అది తలనొప్పి పోస్టు రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి ఏ పోస్టులో అయినా ఎంతో కొంత ప్రెషర్ ఉంటుంది అందుకే ఆచితూచి అడుగు వేయాలి అయినా మా వాడి ఉద్యోగం గురించి నువ్వెందుకు వరి అవుతావు నాకే లేదు చికగ్గా అడిగాడు బద్రీనాథ్ అందుకే కదా నా వర్రి తండ్రి వైయుండి పిల్లాడికి సరైన గైడెన్స్ ఇవ్వాల్సింది పోయి నువ్వే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటే రేపొద్దున నీ కొడుకు శంకర్ ఏమైపోతాడో ఆందోళనతో చెప్పాడు సత్యం ఏం పర్వాలేదు వాడు నాకంటే ఆ మాటకు వస్తే నీకంటే మనందరికంటే చాలా చాలా తెలివి గలవాడు వాడి బ్రతకు తెరువు వాడు చూసుకోగలడు నువ్వు దిగులు పడద్దు బద్రీనాథ చెప్పాడు ఆత్మవిశ్వాసంతో బద్రీ మీ వాడికి పెళ్లి వయస్సు కూడా దాటిపోతోంది ఇప్పటిదాకా తాడు బొంగరం లేదు ఏవో కోర్సులు చేస్తానంటూ కాలక్షేపం చేస్తున్నాడు చదువు ఉపాధి కోసం కదా ఇంకా ఎంతకాలం చదువుతాడు సత్యం ప్రశ్న ఏ నీకు బాధగా ఉందా మా నాన్నకు స్తోమత లేక నన్ను పెద్ద చదువులు చదివించలేదు వాడు బాగా చదువుకుంటానంటే నేను చదివిస్తాను కొంచెం కళ్ళు విప్పి లోకాన్ని చూడు ఏ వయసులో కావలసిన ముచ్చట ఆ వయసులో కావాలి ఉద్యోగంలో చేరి పెళ్లి చేసుకుని ఆ తర్వాత చదువుకోమను లేకపోతే లోకం నవ్వుతుంది గట్టిగా చెప్పాడు సత్యం లోకంతో నాకేంటి పని నా పిల్లాడు వాడిష్టం ఈ పొద్దున అవిన ఈ పిచ్చిలోకం రేపు పొద్దున సభాషణతో చప్పట్లు కొడుతుంది బద్రీనాథ్ అన్నాడు మూర్ఖుడి మనసు రంజింపతరమే అన్న పద్యం గుర్తొచ్చి మిన్నకుండిపోయాడు సరిగ్గా అప్పుడే అతని పుత్రరత్నం శంకర్ టెన్నిస్ బ్యాట్ ఊపుకుంటూ లోపలికొచ్చాడు హాయ్ అంకుల్ అంటూ పలకరించాడు హాయ్ ఎనీ ప్రోగ్రెస్ అడిగాడు సత్యం ఏ విషయంలో టెన్నిస్ బాల్ ప్రాక్టీస్ బాగానే ఉంది శంకర్ మీ డాడీ నీ జాబ్ గురించి తగవర్రీ అవుతున్నాడు అబద్ధం చెప్పాడు సత్యం బద్రీనాథ్ లోపలికి పోవడం చూసి నవ్వాడు పెద్దగా షూర్గా ఇది మీ కల్పన నా గురించి నాన్నకు కానీ అమ్మకు కానీ కించెత్తు కూడా దిగులు వాళ్ళకి నా టాలెంట్ తెలుసు ఏమన్నా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నావా లేదా సత్యం అడిగాడు మనకు తగ్గ జాబు దొరకాలిగా శంకర్ చెప్పాడు నువ్వేమన్నా ఆకాశం నుండి దిగుపడ్డావా చిరాగ్గా అన్నాడు సత్యం నేను ఏలియన్ కాదు కానీ నా ప్రతిభ అంత ఎలా చెప్పగలవు ఏదైనా చేస్తే కదా నీ ప్రతిభ తెలియడానికి భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి చంద్రమండలం నుండి చూడనక్కర్లేదు సముద్రపు బొడ్డను నుంచి వస్తున్న ఓడల్ని చూస్తే చాలు గ్రహణాలు చూస్తే చాలు తెలివిగా చెప్పాడు శంకర్ ఇన్ని కబులు చెబుతున్నావు డిగ్రీలో మంచి మార్కులు రాలేదు కదా కనీసం ఫస్ట్ క్లాస్ కూడా తెచ్చుకోలేదు సత్యం వెక్కిరించాడు అంకల్ మార్కులు తెలివికి కొలమానం కావు పరీక్షలు కూడా తెలివిని పసగట్టలేవు మరి ఐన్స్టీన్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు కానీ ప్రపంచంలో ఆయనంతటి మేధావులను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు దానికేమంటారు ఛాలెంజ్ విసిరాడు ఓకే నువ్వు కూడా ఐన్స్టీన్ లాగా కొత్త కొత్త సూత్రాలు కనబడితే సంతోషమే కానీ ఆయన కూడా గుమస్తా ఉద్యోగం చేశాడు కదా ఫారిన్లో వయసు వచ్చిన పిల్లల్ని తల్లిదండ్రులు పోషించరు ఇది ఇండియా మా నాన్న కంటే నా జాబు గురించి మీకు వర్రీ ఎక్కువ ఉద్యోగం పురుష లక్షణం కదా మా భవ్య కూడా ఉద్యోగం చేస్తోంది ఆమెకు మంచి సంబంధాలు వస్తున్నాయి కానీ ఆగాడు సత్యం భవ్య నన్ను తప్పించి ఇంకొకరిని చేసుకోనంటున్నది అంతే కదా అంకుల్ సూటిగా అడిగాడు శంకర్ అవును అది సమస్య దానికి వయసు పెరిగిపోతోంది నీకేమో ఉద్యోగం సద్యోగం లేదు చూస్తూ చూస్తూ ఏ తండ్రి బేకారు అల్లుడని కోరుకోడు కదా ఐడిల్ మ్యాన్స్ బ్రైనేజ్ డేబిల్స్ వర్క్షాప్ నాకు ఉద్యోగం లేదని మీరు బాధపడుతున్నారు కానీ భవ్య అలా భావించడం లేదు నా మీద ఆమెకున్న నమ్మకం మీకు లేదు శంకర్ చెప్పాడు అది చిన్నపిల్ల లోకం గురించి దానికి తెలియదు జీవితంలో తిన్న తిన్నవాళ్ళం మేము దానికి అనుభవం లేదు నాకుంది అందుకనే నాకు దిగులు సత్యం బాధగా చెప్పాడు అంకుల్ నాసాలో కొన్ని పోస్టులు ఉంటే అప్లై చేశాను ఏదో ఒకటి వాళ్ళు నాకు ఇవ్వచ్చు గొప్పగా చెప్పాడు నాసా అంటే అమెరికాలో రాకెట్లు ప్రయోగించే పెద్ద సంస్థ అక్కడ మహామహా డాక్టరేట్లు పుచ్చుకున్న వాళ్ళకే విలువ ఉండదు అటువంటిది ఈ శంకర్ గారికి ఏం విలువ ఇస్తారని నవ్వు వచ్చింది సత్యంకి ఏ అక్కడ ఏమన్నా ప్యూన్ పోస్టులు ఖాళీ పడ్డాయా అయినా పర్వాలేదు చాలామంది ఎక్కడ పనిచేస్తున్నావని అడుగుతారు కానీ ఏం చేస్తున్నావని అడగరు నువ్వు అన్నట్టు ఆ ప్యూన్ పోస్టు నాకు దొరికినా మీ భవ్య సంపాదించే దానికంటే పది రెట్లు జీతం ఎక్కువ నాకు ఇస్తారు స్పోర్టివ్గా తీసుకొని చెప్పాడు శంకర్ చూడు చాలా మంచి సంబంధాలు భవ్యకు వస్తున్నాయి ఇంకా ఎక్కువ కాలం ఆమెను ఇంట్లో ఉంచుకోలేము నీకు నిజంగా భవ్య కావాలనిపిస్తే వెంటనే ఏదో ఒక జాబ్లో దూరిపోయి కనిపించు సత్యం బాధగా సలహా ఇచ్చాడు భవ్య ఇష్టాన్ని దృష్టిలో ఉంచుకుని భవ్య నిజంగా నన్ను ప్రేమిస్తే నా కోసం ఆగుతుంది మొండిగా అన్నాడు శంకర్ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో శంకర్ జీవితం ఒక ప్రవాహం లాంటిది దానిలో మార్పు సహజం సహనానికి సరిహద్దులుంటాయి భవ్యను చక్కగా పెంచాం నీలాగా మూర్ఖంగా జీవితాన్ని పాడు చేసుకోదు ఆలోచించుకో సత్యం వార్నింగ్ లాగా ఇచ్చి వెళ్ళిపోయాడు సత్యం ఉస్సూరమంటూ ఇంటికి వచ్చాడు అతని మూడ్ బాగా పాడైంది టీవీ ముందు కూర్చుని రిమోట్తో మోటుగా ఛానళ్ళు మార్చివేస్తున్నాడు సత్యం భార్య వేదవతికి అతని మూడు అర్థమై వంటింట్లోకి వెళ్ళిపోయింది భవ్య ఉండబట్టలేక అడిగేసింది డాడీ శంకర్ని కలిసి వాడు వాణ్ణి మర్చిపో వాడే ఫూల్ కసిగా అన్నాడు ఏమంటాడు తను ప్రపంచమంతా మారాలి అని కోరుకుంటాడు కానీ తను మటుకు ఆవగింజంతా కూడా మారడు తను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటాడు అంకుల్ని అడగకపోయావా డాడీ బద్రి అంకులన్నా అతడిని దారిలోకి తేపచ్చుగా విసుగ్గా చెప్పింది భవ్య అస్సలు కొడుకును చెలగొట్టింది వాళ్లేగా వాణ్ణి అందలం ఎక్కించి ఏ పని రాని చవటం చేశారు వాణ్ణి ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి వాడి అహంకారాన్ని పెంచారు ఆ బద్రి ఆ మహాతల్లి భానుమతి చదువులో వాడి ప్రోగ్రెస్ని చూసినా ధృతరాష్ట్రుడిలా గుడ్డిగా వాణ్ణి పొగుడుతూ ప్రేమిస్తూ రెచ్చగొడుతున్నారు వాడు ఆడిన దానికి తానా తందానా అంటూ వంత పాడతారు రాంగ్ సెలెక్షన్ మర్చిపోవటం మంచిది చెప్పాడు భవ్య అన్యమనస్కంగా లేచి డాబా మీదకి వెళ్ళిపోయింది సెల్లు తీసుకుని అటు చూస్తే తన కోసం ఎగబడుతున్న మంచి మంచి సంబంధాలు ఇటు చూస్తే చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్న శంకర్ అతి గారాభంగా పెంచడంతో శంకర్ కష్టపడటం నేర్చుకోలేదు కాల్ చేసింది హాయ్ శంకు ఎలా ఉన్నావు హాయ్ భవ్య బాగున్నాను అంకుల్ వచ్చి వెళ్ళారు మరి తప్పదుగా ఆడపిల్లని కన్న తర్వాత చూడు నాకు చాలా మంచి సంబంధాలు వస్తున్నాయి నీకు చీమ కుట్టినట్లుందా దానికి నేనేం చెయ్యను అందమైన ఆడపిల్ల ఉంటే చుట్టూ తిరిగేవాళ్ళు చాలామంది ఉంటారు డోంట్ వర్రీ తాపీగా అన్నాడు బుద్ధుందా వయసు మీరిపోతోంది ఏ పేరెంట్స్కైనా తమ కూతురి పెళ్లి గురించి వర్రీ ఉంటుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపి తమ బాధ్యత దించుకోవాలని చూస్తారు నీకే మగ మహారాజువి లోకం నాలాంటి వారిని చూసి కాకుల్లా పొడుస్తుంది బంధువులు రాబందుల్లా ప్రశ్నిస్తూ ఉంటారు భవ్య దీనికంతటికీ ఒకటే పరిష్కారం నువ్వు నన్ను చేసుకుంటానని చెప్పాయి మా పేరెంట్స్ని కలవమను ముహూర్తాలు పెట్టుకుందాం చాలా క్యాజువల్గా చెప్పాడు శంకర్ లైట్గా తీసుకుంటూ నీకు ఆడపిల్ల తల్లిదండ్రుల సైకాలజీ తెలిసినట్టు లేదు నీకు ఏం ఉందని మా వాళ్ళు నీకు ఇద్దామని అడుగుతారు ఆలోచించు ఒక మంచి ఉద్యోగమా వ్యాపారమా మంచి చదువా ఏం చూసుకుని అడుగుతారు నీలదీసింది మనలో ప్రేమ ఉంటే ఇవన్నీ కనిపించవు చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ని నన్ను చూస్తున్నారు నా అంతటి బుద్ధిమంతుడు మీకు ఎవరు దొరుకుతారు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను చెప్పాడు అబ్బా ఆ పువ్వులు కొనడానికి కూడా నీ దగ్గర పైసలుండాలిగా ఎందుకు నా భార్య సంపాదిస్తుందిగా నవ్వాడు శంకర్ లైట్గా తీసుకుంటూ ఛి ఆడదాన్ని సంపాదన మీద ఆధారపడతావా భార్యా భర్తలు అయిన తర్వాత ఇద్దరి సంపాదన ఒక్కటే ఎవరు సంపాదించినా ఇంకొకరు ఖర్చు పెట్టగలడు అయినా నేను భవిష్యత్తులో కూడా ఉద్యోగం చేయను అనుకున్నావా భవ్య ఆశ్చర్యంగా అడిగాడు భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించరు ముందు వర్తమానం గురించి విచారిస్తారు నా మాట విని ఒక నెలలో ఏదన్నా టెంపరీ జాబ్ అన్నా చెయ్యి అప్పుడు అడగడానికి నాకు వాయిస్ ఉంటుంది భవ్య అలా చాలా చాలా మాట్లాడింది శంకర్తో శంకర్ మటుకు ఏది తేల్చి చెప్పలేకపోయాడు మూడు నెలల తరువాత సత్యం వేదవతులు బద్రీనాథ్ భానుమతి ఇంటికి వచ్చారు శుభలేఖలు తీసుకుని బద్రీ మా భవ్య పెళ్ళి మీరంతా తప్పకుండా రావాలి ఇదిగో కార్డు అంటూ శుభలేఖ అందించారు బద్రీనాథ్ భానుమతుల మొహాలు మాడిపోయాయి అల్లుడు ఏం చేస్తున్నాడు తడారిపోయిన గొంతుతో అడిగాడు బద్రీనాథ్ సాయిరామ్ గ్రూప్ వన్ ఆఫీసరు రెండేళ్లుగా సివిల్స్ కూడా రాస్తున్నాడు ఇంటర్వ్యూలో పోయింది భానుమతికి చెప్పింది వేదవతి పరాయి సంబంధమా ఎలాంటి వాడో ఏమో భవ్య సుఖపడుతుందో లేదో విచారించావా బద్రీనాథ్ అడిగాడు సత్యంను వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా శంకర్ వచ్చాడు చిరునవ్వుతో ఇద్దరిని పలకరించాడు హాయ్ శంకర్ భవ్య మరీ మరీ చెప్పింది నిన్ను పెళ్ళికి రమ్మని సత్యం చెప్పాడు నవ్వుతూ అవును బాబు నువ్వు తప్పకుండా రావాలి మీరంతా దగ్గరుండి మా అమ్మాయికి ఏ లోటు లేకుండా పెళ్లి జరిపించాలి వేదవతి చెప్పింది శంకర్ వణుకుతున్న చేతులతో శుభలేఖ కవరు అందుకుని ఓపెన్ చేసి డీటెయిల్స్ చదివాడు మొహాన చిరు చెమట పట్టింది ఈ సంబంధానికి భవ్య ఒప్పుకుందా ఆంటీ అడిగాడు శంకర్ ఎందుకు ఒప్పుకోదు పెండ్లి కొడుకు ఏం తక్కువ సత్యం ప్రశ్న సాయిరామ్కు భవిష్యత్తు చాలా బాగుంది కాబోయే కలెక్టరు మంచి తెలివిగలవాడు బాగా పట్టుదలతో పోటీ పరీక్షలు రాస్తున్నాడు గ్రూప్ వన్ ఆఫీసర్ అయినా తృప్తిపడక సివిల్స్ రాస్తూ ఉన్నాడు వేదవతి చెప్పింది భవ్య సాయిరామ్ను చేసుకోవడానికి ఇష్టపడిందా మీరే బలవంతం చేశారా శంకర్ సూటిగా అడిగాడు ఇంకా నమ్మలేక నీకెందుకు అనుమానం వచ్చింది సత్యం ప్రశ్న అమ్మాయి అదృష్టం కొద్దీ అద్భుతమైన సంబంధం వచ్చింది వాళ్ళు బాగా అస్థిపరులు ఏకైక కుమారుడు అయినా గారాబం చేసి చెడగొట్టలేదు అతనికి చాలా మంచి సంబంధాలు వచ్చిన భవ్య అందం అతన్ని మనవైపు లాగింది గొప్ప సంస్కారవంతులు పెండ్లి ఆర్భాటంగా చేసి ఎక్కువ ఖర్చు పెట్టద్దని చెప్పారు దుబారా వద్దన్నారు ఆ డబ్బుని వీరు గుర్తుగా ఏ అనాథ శరణాలయాలకు ఇమ్మన్నారు వేదవతి చెప్పింది శంకర్ ఇంకా అక్కడ ఉండలేక బయటకు వచ్చేసాడు పిచ్చివాడిలా సిటీ అంతా తిరిగాడు బైక్ మీద భవ్యకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది ఇంకో పది రోజుల్లో భవ్య పరాదైపోతుంది చిన్నప్పటి నుండి తను ఆశలు పెంచుకున్నాడు ఆమె మీద కాల్ చేసి రెస్పాన్స్ రాక విసిగిపోయి భవ్య ఆఫీసుకు వెళ్ళాడు శంకర్ని చూడగానే ఆమె లేచి క్యాంటీన్కి వచ్చింది రెండు కాఫీలు ఆర్డర్ ఇచ్చింది ఎందుకు ఎలా చేశావు కోపంగా అడిగాడు శంకర్ నేను కాదు చేసింది నువ్వు ఎంతో కాలంగా చెబుతూ వచ్చాను నువ్వు నా మాట వినలేదు కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పింది భవ్య అరే నువ్వు నన్ను ప్రేమించడం లేదా అందుకే కదా ఈ ఏడుపు నీ కోసం నాలుగు సంవత్సరాలు ఎదురు చూశాను రెండు సంవత్సరాలుగా ఉద్యోగం చూసుకోమని చెబుతూ వచ్చాను నా మాట వినలేదు పొగలు కక్కుతున్న కాఫీ తాగుతూ చెప్పింది ఉద్యోగం ఏముంది జీవితాశయం ముఖ్యం పాతిక వేలు నలభై వేల ఉద్యోగాలు మస్తుకు దొరుకుతాయి కానీ అవి చేయటం నాకు ఇష్టం లేదు మంచి ఉద్యోగం చేయాలని నా ప్రయత్నం చెప్పాడు అలా ఎంతకాలం ప్రయత్నిస్తావు కనీసం నా కోసం ఒక చిన్న ఉద్యోగంలో చేరి పెళ్ళైన తర్వాత మా అనుకున్నా బాగుండేది భావిగా చెప్పింది అలా మోసం చేయడం నాకు ఉండదు అయినా నువ్వు ఆగాల్సింది నిజంగా ప్రేమ ఉంటే నువ్వు నన్ను నన్నుగా స్వీకరించాల్సి ఉంది చూడు శంకు మాది సాంప్రదాయ కుటుంబం పెద్దలు ఇష్టపడి పెళ్లి చేస్తేనే నాకు ఆనందం మా డాడీ నీ గురించి చాలా కాలం ఆగారు చూస్తూ చూస్తూ ఒక నిరుద్యోగికి గడికి ఎవరు తన కూతుర్నిస్తారు మా బంధువుల్లో మా పరువు గంగపాలవుతుంది చెప్పింది మీకు ప్రేమ కంటే సాంప్రదాయం పరువు ప్రతిష్ట ఎక్కువయ్యాయి ఇది క్యాన్సిల్ చేసుకో ఒకటి రెండు నెలల్లో ఏదో ఒక మంచి జాబ్లో జాయిన్ అవుతాను శంకర్ అడిగాడు భవ్య పేలవంగా నవ్వింది అంతా అయిపోయింది తలుపులు తలపులు మూసుకున్నాయి ఇప్పుడు నా చేతిలో ఏదీ లేదు అయినా నీకు భవ్య కంటే నీ ఆశయాలు గొప్పవిగా నువ్వు మామూలు ఉద్యోగాలు చేయవుగా ఎందుకు బాధపడతావు నీ చదువులు నువ్వు చదువుతూ నీ గోల్ కోసం ప్రయత్నించు ఆల్ ద బెస్ట్ భవ్య బిల్లు చెల్లించింది ప్లేట్లో సర్వర్ బిల్లు తెస్తే అంతే కదా భవ్య బాగా ఆలోచించు రేపు నువ్వు బాధపడితే చూడలేను బాధపడుతూ చెప్పాడు శంకర్ జీవితంలో అన్నీ కావాలంటే దొరకవు ఒకటి కావాలంటే ఇంకోటి కోల్పోవాలి నా గురించి నాకు వర్రీ లేదు నీ గురించే నా వర్రీ లేచింది నా గురించి వరీకాకు గోల్ సాధించి కనిపిస్తా తనూ లేచాడు భవ్య పెళ్ళి సాఫీగా జరిగిపోయింది బద్రీనాథ్ భానుమతులు దగ్గరుండి బాగానే పెళ్లి జరిపించారు శంకర్ ముహూర్తం టైంకి వచ్చి అక్షంతలు చల్లి వెళ్ళిపోయాడు తన పని మీద ఎంత కాదనుకున్నా అతని ఎదలో ఒక రోద మనసులో ఒక రోదన మానవ సంబంధాల మీద ఒక అసహ్యం కసి పెరిగాయి చూస్తుండగానే పది సంవత్సరాలు గడిచిపోయాయి శంకర్కు ఎక్కడా మంచి జాబు రాలేదు బద్రీనాథ్ భానుమతులు దానికి పెద్దగా కుంగిపోలేదు ఈలోగా ఎవరో సలహా ఇస్తే శంకర్ అదివరకే లా పరీక్ష కూడా పాస్ అయ్యాడు కాబట్టి ఎందుకైనా మంచిదని ముందు చూపుతో కోర్టులో లాయర్గా రిజిస్టర్ చేయించుకున్నాడు తనకు ఇష్టం లేకపోయినా ఖాళీగా ఎందుకు ఉండాలని రోజు ఠంచనగా కోర్టుకు వెళ్ళడం పార్టీల కోసం చెట్టు కింద కూర్చోవడం చేస్తున్నాడు అనుభవం వస్తే కానీ కేసులు రామని చెప్పి బలవంతం చేసి బద్రీ అతన్ని సీనియర్ లాగర్ చంద్రన్న దగ్గరకు చేర్పించాడు చంద్రన్న శంకర్ని జూనియర్గా అంగీకరించి వర్క్ నేర్పిస్తానని చెప్పి అతనికి చాలా కేసులు అంటగట్టాడు ఫీజులు మటుకు అతను తీసుకునేవాడు చాకరీ ఇతనితో చేయించేవాడు కంచి గరుడ సేవ జీతం అడిగితే అలా అడగకూడదని చెప్పాడు చంద్రన్న వర్క్ నేర్పిస్తున్నందుకు నువ్వే గురుదక్షిణ ఇవ్వాలి కానీ తనను జీతభత్యాలు అడగకూడదని చెప్పాడు శంకర్కు రోజు నల్లకోట తొడుక్కొని బైక్ మీద కోర్టుకు పోతూ ఉంటే బద్రీనాథ్ భానుమతులు మురిసిపోయేవారు కానీ అతనికి పెండ్లి చేద్దామని చూస్తే పిల్లను ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు అందరూ అతని ఆదాయం గురించి అడిగేవాళ్లే తమాషా ఏమిటంటే చంద్రన్న దగ్గరున్న లాయర్ గుమస్త బాగా సంపాదిస్తాడు అతను చంద్రన్న దగ్గర జీతం కాకుండా పార్టీల దగ్గర మాముళ్ళు కూడా వసూలు చేసుకుంటాడు ఒకరోజు భవ్య తన ముగ్గురు పిల్లల్ని తీసుకుని కారులో వచ్చింది శంకర్ ఇంటికి పలకరించింది పిల్లల్ని పరిచయం చేసింది ఎన్నో ముచ్చట్లు తన భర్త గురించి చెప్పింది గల గల శంకు పెళ్ళి పటాకులు లేకుండా ఇంకా ఎన్ని రోజులు చేసుకో భవ్య అందరూ నీలాగా ఆలోచిస్తున్నారు అబ్బాయి గుణగణాలు చూడకుండా ఇన్కమ్ ఎంత నడుగుతున్నారు లోకం డబ్బు చుట్టూ తిరుగుతుంది నిరాశగా అన్నాడు శంకర్ అలాగా అయితే మా ఆయనతో చెప్పి కొన్ని కంపెనీలకు స్టాండింగ్ కౌన్సిల్గా ఇప్పిస్తాను మా ఆయన కలెక్టర్ కాబట్టి ఆ మాత్రం సాయం చేయగలడు అప్పుడున్న నీ పెళ్ళి జరుగుతుందేమో బావిగా చెప్పింది అలాగే కానీ ఈసారి నీ మాట వింటాను బుద్ధిమంతుడు ఒప్పుకున్నాడు పిల్లలు దాహం దాహం అని గొడవ చేస్తే వంటింట్లోకి వచ్చింది భవ్య భానుమతి వంట చేస్తూ కళ్ళు తులుచుకుంటుంది అది భవ్య కంటిలో పడింది ఆంటీ మీరు ఏడుస్తున్నారా ఆశ్చర్యంగా అడిగింది ఏడుపు కాక మా బతుకులకు ఏం మిగిలింది లక్షణంగా మా కోడలుగా రావాల్సిన దానివి పరా ఇంట కోడలు అయ్యావు వాడికి వయసు ముదిరినా పెళ్ళి పెట్టాకులు లేవు గలగలమంటూ నట్టింట్లో కోడలు కానీ పిల్లలు కానీ తిరగడం లేదు పిల్లులు తిరుగుతున్నాయి ఏదో ఆస్తి ఉంది కాబట్టి వాడు సంపాదించకపోయినా మాకు బాధ లేదు కానీ వంశం నిలబడాలి అంటే పెళ్ళై పిల్ల పీచు పుట్టాలి అదేం జాతకమో ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు ఆంటీ ఇప్పుడు విచారిస్తే ఏం లాభం అంకుల్ నువ్వు చిన్నప్పటి నుంచి శంకుని జాగ్రత్తగా పెంచి ఉండాల్సింది వాడు చేసిన ప్రతి పిచ్చి పని సమర్థించారు కనీసం మందలించలేదు పిల్లల్ని ఎలా పెంచకూడదో అన్నదానికి ఉదాహరణ మీరు మితిమీరిన ఆత్మవిశ్వాసం ఎలా కొంపముచ్చుతుందో తెలుసుకోవాలంటే శంకర్ని చూడాలి భవ్య కసిగా తిట్టింది చచ్చిన పావుని ఇంకా చంపకమ్మా వాడికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకో నువ్వు చెబితే వింటాడు భానుమతి అడిగింది హ మీ మాట వినని మొండివాడు నా మాట వింటాడా అంటూ పిల్లలకు నీళ్లు తాపించి బయటకు వచ్చింది శంకర్ పరధ్యానంలో కుర్చీలో కూర్చుని ఉన్నాడు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు శంకు అడిగింది బావి ఎలాంటి అమ్మాయి దొరకాలే కానీ చేసుకోనా చిలిపిగా అన్నాడు ఆ ఛాన్సు నువ్వు చేతులారా వదులుకున్నావు నువ్వు కోరుకున్న ఆడపిల్లలు నీకు దొరకరు దొరికిన పిల్లల్ని నువ్వు చేసుకు తీరాలి ఒక్క సంబంధం వాళ్ళు కూడా నేను చేసుకుంటానని రాలేదు విచారంగా చెప్పాడు నా కోసం కాదు పేరెంట్స్ కోసం చేసుకుందాం అనుకున్నాను కానీ దేశం గొడ్డుపోయి రవయ్యారు చెప్పాడు శంకర్ తల వంచుకుని భవ్య నిట్టూర్చి చెప్పింది మా వారి కజిన్ సిస్టర్ బాగుంటుంది కానీ ఈ మధ్య ఆమె భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు ఐదేళ్ల పాప ఉంది ఆస్తిపాస్తులు లేవు ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని మా ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు తను కూడా ఈ మధ్య రెండు మూడు సంబంధాలు చూసింది పిల్ల భవిష్యత్తు గురించి వెనకడుగు వేసింది నువ్వు ము అంటే ఆమెను నేను ఒప్పించగలను చిన్నగా చెప్పింది భవ్య అతని మొహం చూస్తూ శంకర్ రాయిలా కదలకుండా విన్నాడు కానీ నాకు ఆదాయం లేదుగా సంఘంలో పరపతి కోసం నల్లకోట వేసుకుని కోర్టుకి వెళుతున్నాను మా అమ్మ నాన్నలు ఇచ్చిన డబ్బులతో నా లాంటి వాణ్ణి ఏ పిల్ల ఒప్పుకుంటుంది శంకర్ అడిగాడు ఆత్మవిశ్వాసం కోల్పోయి అది నేను చూసుకుంటాను నీకు అభ్యంతరం లేదుగా విడో విత్ చైల్ బాగా ఆలోచించుకో పది నిమిషాలు టైం తీసుకుని భవ్య చెప్పింది సత్యం భానుమతులు ఆశ్చర్యంగా ఆందోళనగా వంక చూస్తున్నారు చివరికి తమ గారాల పుత్రుడి బతుకు ఎలా అయిపోతున్నదని చూస్తున్నారు ఆ సంబంధం భవ్య నోట రావడం పుండు మీద కారం చల్లనట్టుంది మౌనంగా సెకన్లు నిమిషాలు గడిచిపోయాయి ఆల్ రైట్ చేసుకుంటాను కానీ వేరే కాపురం అడగద్దను మా పేరెంట్స్తో పాటే ఆమె ఉండాలి వారితో తను అడ్జస్ట్ అయిపోవాలి శంకర్ చెప్పాడు మా నాయని ఎంత బాగా చెప్పావు భానుమతి అరిచింది ఒకవేళ ఆమె అడ్జస్ట్ కాకపోతే భవ్య ప్రశ్న సింపుల్ ఆమె అక్కడ నేను ఇక్కడ శంకర్ జవాబు భవ్య నీ చేతులతో ఆ మూడు ముళ్ల కార్యక్రమం జరిపించు నీకు రుణపడి ఉంటాము సత్యం అన్నాడు బతిమాల్తో శంకు ఆల్ ద బెస్ట్ నవ్వుతూ చెప్పింది నిరీక్షణకు తెరదించు శంకర్ భారంగా తల ఊపాడు శంకు నిన్ను చూస్తే జాలి కలుగుతోంది లోకంలో నీలాంటి మూర్ఖులు ఈ మధ్య చాలామంది తయారవుతున్నారు ఏ గోలైనా టైం బౌండ్ అయి ఉండాలి ఒక నిర్ణీత కాలంలో లక్ష్యం ఛేదించాలని నిర్ణయించుకోవాలి అనుకున్న పీరియడ్ లోపల గోల్ సాధించకపోతే ఆల్టర్నేట్ గోల్ చూసుకోవాలి దేనికైనా పట్టు విడుపులు ఉండాలి తెగేదాకా లాగకూడదు కాలంతో పాటు మనం పరిగెత్తాలి కాలానికి ఎదురీదకూడదు సర్దుకుపోవడమే జీవితం అని తెలుసుకో భవ్య క్లాసు పీకింది ఓరగా సత్యం భానుమతులని చూస్తూ ఏడు వందల యాభై ఒకటవ వినిపించే కథ శ్రీ కోపెల్ల విజయప్రసాద్ గారి కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ నిరీక్షణ విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు